కరువు కయ్యం వరి బోనస్ లోల్లి ఫోన్ ట్యాపింగ్ కేసు కాళేశ్వరం రిపేర్లు కేసీఆర్ సార్ గుస్సా కమిషన్లు గుంజుతుండ్రని బీజేపీ అరసుకునుడు గిసంటి టైమ్లా ముఖ్యమంత్రి సారు పార్లమెంట్ ఎలక్షన్ల ప్రచారానికి బయలుల్లిండు ఫస్ట్ మీటింగు నారాయణపేటలో పెట్టిండి అలా మరి సర్కార్ గురించి ఏం చెప్పుకుండు ప్రతిపక్షాల గురించి ఏమన్నాడు కాంగ్రెస్ పార్టీకే ఓట్ ఎందుకు వెయ్యాలంటుండు మనం గిట్లా తెలుసుకోవాలి కదా చెలో నారాయణపేట జనజాతర సభకు జనం బగ్గనే వచ్చిండ్రు పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు సీనియర్ లీడర్ అంతా వచ్చి వంశీచందర్ రెడ్డి గారిని పార్లమెంట్ కు పంపాలని కోరిండ్రు అయితే ఇంకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మాట్లాడుకుంటా పదేళ్లలో పాలమూరుకు జరిగిన అన్యాయాలు చెప్పిండు మంత్రి పదవులు వంచె ముచ్చట కూడా చెప్పిండు తెలంగాణలో పద్నాలుగు సీట్లు ఇవ్వండి ఆగస్టు పదిహేను తారీఖు లోపల మీ ముదిరాజు బిడ్డను మంత్రి చేసే బాధ్యత నాది కవిత అరెస్ట్ అయి జైలు ఉన్నది కదా బయటికి తెస్తానికి ఇట్లా తిప్పల పడుతున్నాడు కేసీఆర్ సార్ ఇవాళ ముందలనే యుద్ధం కాదు వెనకాల కూడా యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది బిడ్డ బెయిల్ కోసం బిఆర్ఎస్ ను తాకట్టు పెట్టి ఐదు పార్లమెంట్ల బిజెపిని గెలిపిస్తా కేసీఆర్ సుపారీ తీసుకున్నాడు నరేంద్ర మోడీకి లొంగిపోయిండు ఐదు నియోజకవర్గాలు ఏవో కూడా చెప్పిండు నరేంద్ర మోడీతో చీకటి ఒప్పందంలో భాగంగా మహబూబ్ నగర్ చేవెల్లా మల్కాజ్గిరి భువన్గిరి జైరాబాద్ ఐదు పార్లమెంట్లల్లా నాలాంటోని బిడ్డ లగ్గం ఉంటే కూడా వదలకుండా జైల్లో పెట్టినప్పుడు ఆయనకు బాధ తెలివలేదు కానీ బిడ్డ జైలు పో మోడీ దగ్గర తెలంగాణను తాకట్టు పెట్టిండు రెండు లక్షల రుణమాఫీ ప్రతిపక్షాలు అడుగుతున్నందుకు పంద్రా ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా ఏక కాలంలో ఏక మొత్తంలో మీకు రుణమాఫీ చేసే బాధ్యత నాది అట్లనే వడ్లకు బోనస్ గురించి వచ్చేసారి పండించే వడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి ప్రతి గింజ చివరి గింజ వరకు కొనుగోలు చేసే బాధ్యత నాది కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక ఏమేం చేసింది చెప్పి పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా గెలిపియాలనుకో రెండు సారు వంద రోజుల్లో బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చినాం వంద రోజుల్లో ఇంటికి ఉచితంగా కరెంట్ ఇచ్చినాం వంద రోజుల్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇచ్చినాం వంద రోజుల్లో బీసీ జనాభా లెక్కలు కట్టడానికి ఆదేశాలు ఇచ్చినాం వంద రోజుల్లో ముప్పై వేల ఉద్యోగాలు మేమి